హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ని షేర్ చేస్తున్నాను మన ఇంట్లో ఉండే ఒక టవల్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రెండు వరుసలుగా మలుచుకున్నాక రివర్స్లో కూడా ఇలా మడతలుగా మలుచుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా దీనిని మనము పై భాగానికి ఇలా అనేసామనుకోండి మనకి దిండు అనేది రెడీ అయిపోతుంది ఇంట్లో ఎక్కువగా అతిథులు వచ్చినప్పుడు మనకి దిండు లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు ఇలాంటి దిండును మనము ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్లో కానీ బస్లో ఇలా మెడనొప్పి వచ్చినప్పుడు ఇలా దిండును ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఐరన్ బాక్స్ యొక్క వైరును ఇలా రౌండ్గా మలుచుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం అనుకోండి ఆ వైరు అనేది బయటికి వచ్చేస్తుంది ముందుగా ఫ్లగ్ను వదిలేసి ఇలా వైరును మాత్రమే ఐరన్ బాక్స్ యొక్క ఈ భాగం నుంచి తీసుకున్నాక ఆ తర్వాత ఈ ఫ్లగ్ను ఇందులో నుంచి తీసి ముడివేయాలి ఇలా ముడివేయడం వలన ఈ వైర్ అనేది బయటకి రాకుండా అలాగే ఉంటుంది వైర్ అనేది ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా లేకుండా ఇలా ఐరన్ బాక్స్లోనే మడత పెట్టుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి మనము అంబ్రెల్లాను ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళాలంటే ఇలా ముందుగా దానికి ఈ అంబ్రెల్లాను ఒక దగ్గరికి చేసి ఒక రబ్బర్ బ్యాండును వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీనికి ఒక సాక్స్ను కూడా వేసుకోండి ఇలా చేయడం వలన మనము బయటకి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ అంబ్రెలా యొక్క ఈ పుల్లలు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి అంతే కదండి ఇలా తడిసిన అంబ్రెళ్లను మనము సాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళడం వలన బ్యాగ్లో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న చేతిలో పట్టుకున్నా కూడా మనకి తడి అనేది ఏర్పడకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ షాపింగ్ మాల్లో ఇలాంటి బ్యాగులు వస్తాయి కదండీ మనము ఇలా విడిగా వదిలేసామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఈ బ్యాగును ఇలా పొడవులో సమానంగా మలుచుకొని ఇలా అడ్డంలో కూడా రెండు మడతలుగా కానీ మూడు మడతలుగా మలుచుకోవాలి ఇలా మలుచుకున్నాక దాని యొక్క నాడలున్నాయి కదండి ఇలా నాడలను ఈ బ్యాగుకు పెట్టేశామనుకోండి బ్యాగ్ అనేది విడిగా కాకుండా ఇలా మడతగానే ఉంటుంది స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఇలా షాపింగ్ మాల్ యొక్క బ్యాగులను మనము ఎన్నైనా ఈజీగా మడత పెట్టుకోవచ్చు ఇక్కడ చిట్కాలను మీకు ఫటాఫట్గా చెప్పేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎగ్ విస్కర్ ఇలాంటివి ఉంటాయి కదండీ మనము డైరెక్ట్గా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వీటన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అప్పుడు మనము స్క్రబ్బర్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండేదంతా కూడా ఇలా స్క్రబ్బర్కి వచ్చేస్తుంది అప్పుడు ఇలా మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా తక్కువ టైంలో నీట్గా అయిపోతుంది కుంకుమను మనము ఇలా కుంకుమ బరినిలో వేసుకుంటాం కదండీ ఇలా క్యాప్ తీసినప్పుడు కానీ చేతి తాకినప్పుడు కానీ కింద అనేది పడిపోతుంది అలా కుంకుమను కింద పడకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని దానికి పైన చిన్న హోల్డ్ చేసి అప్పుడు దాంట్లో నుంచి కుంకుమను యూజ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత మాత్రమే ఈ కుంకుమ అనేది వస్తుంది ప్రతిరోజు టీ పెట్టిన తర్వాత ఈ టీ పొడి ఉంటుంది కదండి దానిని వేస్ట్గా పారేయకుండా మీకు అద్భుతమైన టిప్ని చూపిస్తున్నాను ఈ టీ పొడిలోనే కొద్దిగా వన్ గ్లాస్ కానీ టూ గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి చూసారు కదండీ ఇలా బాగా మరిగిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు మామూలు సాల్ట్ను కానీ ఇలా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఈ ఉప్పు కరిగేంత వరకు మరిగించుకోండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్లోకి ఒక జాలిని పెట్టుకొని ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి అప్పుడు టీ పొడి అనేది ఇలా పూర్తిగా వేరైపోతుంది ఇప్పుడు దీనిని మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ లేదా డస్టర్ పైన ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి పూర్తిగా ముందే వేసుకోండి ఇప్పుడు దీనిని మనము ఇలా బాత్రూంలో ఉండే వాష్రూమ్ డోర్ ఉంటుంది కదండి దానికి వాటర్ మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనము ఎంత క్లీన్ చేసినా అంత త్వరగా వెళ్ళిపోవు అలాంటి టైంలో ఈ టిప్పుతో మనము ఇలా ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ పొడి క్లాత్ పైన ఆ వాటర్ని వేసుకుంటూ డోర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి మనము ఇలా పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ డోర్ కూడా మళ్ళీ ఎప్పటిదానిలా కొత్త దానిలా అనిపిస్తుంది చూసారు కదండి ఇలా పూర్తిగా క్లీన్ చేసుకున్నాక మనము వాటర్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్